పోలవరం పర్యటన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు వచ్చారు. పర్యటనకు వెళ్ళారు వచ్చారు. ఈ సుడిగాల పర్యటన ఆంతర్యం కూడా 3వ తారీఖున శుక్రవారం శనివారం ఆదివారం ఏదైతే కుంగిన గైడ్ బండ్ ఏదైతే ఉందో దాని మీద వ్యాప్కోస్ వారు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీస్ వారు సెంట్రల్ వాటర్ కమిషన్ వారికి తెలియజేయటం జరిగింది. గైడ్ బండ్ ఏదైతే కట్టారో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో అది ఏ మేరకు ఏ విధంగా కుంగిందో అక్కడ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు సెంట్రల్ వాటర్ కమిషన్ తెలియజేసిన తర్వాత వాళ్ళు అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ కూడా 5వ తారీఖు పెట్టారు. దానికి ముందు హడావుడిగా మంత్రి అంబట్రాంబాబు పోలవరం డ్యామ్ సందర్శనకి వెళ్ళి మీడియాని డ్యామ్ లోపలికి రానివ్వలేదు. మళ్ళీ ఈరోజు ముఖ్యమంత్రి పర్యటనలో ఐఎన్పిఆర్ సాక్షి ఛానల్ తప్ప ముఖ్యమంత్రి ఛానల్ తప్ప ఏ ఛానల్ను కూడా ఏ పత్రిక వాళ్ళను కూడా సాక్షి పత్రిక సాక్షి ఛానల్ ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ తప్ప అందరి పత్రికలకు సంబంధించిన జర్నలిస్టులని మీడియా ప్రతినిధుల్ని కెమెరామెన్ల్ని ఏదైతే అక్కడ హోటల్ ఉండేదో ఆ హోటల్ ప్రాంతం ఉన్న ఏరియాలో ఆ మీడియా ప్రతినిధులు అందరినీ కూడా అండర్ పోలీస్ కంట్రోల్ ఏబిఎన్ వారు టీవీ 5 ఈటీవీ వీళ్ళందరూ కూడా ప్రతిఘటించారు. మాకు పోలీస్ సెక్యూరిటీ ఏంటి, ముఖ్యమంత్రి పర్యటన పోలవరం డ్యాంలో జరుగుతుంటే మాకు పోలీస్ సెక్యూరిటీ ఇచ్చి మమ్మల్ని షామియానా దగ్గరే మీరు బయటికి వెళ్లకుండా కట్టడి చేయటం ఏంటి, ఒకటి ఛానల్లో 2 ఛానల్ని అలో చేయటం ఏంటి, మిగతా అందరినీ కూడా పోలీస్ కస్టడీలో అప్రకటిత ఎమర్జెన్సీ. ఈరోజు పోలవరం డ్యాంలో నిర్వాసితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరిని కూడా కిలోమీటర్ల దూరంలో బయట ప్రాంతాల్లో ఆపేశారు. లోపలికి వెళ్ళిన మీడియా ప్రతినిధుల్ని ఒక షామియానా దగ్గరే ఒక ప్రాంతంలోనే పోలీస్ సెక్యూరిటీలో ముఖ్యమంత్రి హెలికాప్టర్ పోలవరం డ్యామ్ దాటి వెళ్ళే వరకు మిమ్మల్ని మేము బయటికి పంపించం, ఇది పైనుంచి మాకు అధికారులు ఇచ్చిన ఆదేశం అని చెప్తే ఏమాత్రం కూడా సిగ్గు లేకుండా ఈ ముఖ్యమంత్రి ఈ ఇరిగేషన్ మంత్రి 4 సార్లు ముఖ్యమంత్రి గారు 4 ఏళ్లలో 4 సార్లు పోలవరం డ్యామ్కి వెళ్ళి వచ్చారు. ఇదే ఆఖరిసారి అవుతుంది. ఇక ముఖ్యమంత్రిగా మీరుండే 278 రోజుల్లో మీ ఎక్స్పైరీ టైం, ఈ ప్రభుత్వం యొక్క ఎక్స్పైరీ టైం ఎప్పుడైనా అయిపోతుంది. మీకు 10/10/2024 లెక్కేసుకుంటే 278 రోజులే మీకు ఇంక ఈ ఎక్స్పైరీ ఈ ప్రభుత్వానికి పోయే కాలం. ఈ 278లో ఇది 4వసారి ఆఖరిసారి అవుతుంది. మీడియా ప్రతినిధులు కూడా ఎంత దుర్మార్గం అంటే పోలీసులు అటమిట మీడియా సోదరులు నాతో మాట్లాడారు, సార్ ఈ దౌర్భాగ్యం ఎప్పుడూ లేదు, గతంలో చంద్రబాబు నాయుడు గారు దగ్గర 28 సార్లు డ్యామ్కి వచ్చారు, 22 వారాలు సోమవారం పోలవరంగా ప్రతి వారం కూడా సెక్రటేరియట్ నుంచి సంబంధిత అధికారుల దగ్గర నుంచి పూర్తి సమాచారం మేము ఇచ్చేవాళ్ళం పత్రికలకి, రాష్ట్ర కేంద్ర మీడియా ప్రతినిధులకి ఇచ్చేవాళ్ళం, తీసుకెళ్ళి చూపించేవాళ్ళం. అంత పారదర్శకంగా పనులు జరిగాయి. మరి ఈరోజు ముఖ్యమంత్రి పర్యటన ఇంత గోప్యంగా ఉంచడానికి కారణం ఏంటి, కుంగిన గైడ్ బండ, ఎందుకింత భయపడ్డాడు ముఖ్యమంత్రి, ఎందుకింత భయపడ్డాడు ముఖ్యమంత్రి, బడాయి కబుర్లు చేయడానికి వెళ్ళాడు, మీడియా ముందుకు వచ్చావా, మీడియా ముందుకు వచ్చావా,
మీడియాని పిలిచావా? మీడియాతో మాట్లాడావా? ఎందుకు మీడియా అంటే అంత భయపడుతున్నావు? సరే, ఈనాడు రామోజీరావు గారికి భయపడతావు, ఏబిఎన్ రాధాకృష్ణ భయపడతావు, టీవీ ఫైవ్ నాయుడు గారికి భయపడతావు అంటే అర్థం ఉంది. మిగతా ఛానల్స్కి కూడా దిక్కులేదు. వాళ్ళ యాజమాన్యాలు వాళ్ళు కూడా సిగ్గుపడాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పోలవరం డ్యామ్ దగ్గర మిమ్మల్ని కూడా, మీ పత్రికా విలేకరుల్ని, మీ మీడియా ఛానల్స్ని, మీ స్టాఫర్స్ని మొత్తాన్ని నిర్దాక్షిణ్యంగా ఒక టెంట్ కింద పోలీస్ సెక్యూరిటీలో పెట్టి కేవలం సాక్షి ఛానల్, సాక్షి పత్రిక, ఐఎన్పిఆర్ వాళ్ళే జగన్మోహన్ రెడ్డికి కావాలి. వాళ్ళని తీసుకొని వెళ్ళి లోపల తూతు మంత్రంగా డ్రామా నడిపించాడు, సినిమా నడిపించాడు. నేను అడుగుతా ఉన్నా, సమాధానం చెప్పండి, పోలవరం డ్యామ్ని పోలవరం బ్యారేజ్ ఎందుకు చేశారు? మీ దగ్గర సమాధానం ఉందా? 150 అడుగుల ఎత్తులో కట్టాల్సిన పోలవరం డ్యామ్ని 135 అడుగుల ఎత్తులోనే నీళ్లు నిలబెట్టడానికి ఎందుకు మీరు 12,911 కోట్లకి మీరు ఆమోదం తెలిపి మీరు అడుక్కొని ఇవాళ ఈ కార్యక్రమాన్ని డబ్బులు దండుకోవటానికి కాదా? కమిషన్ల కక్కుర్తి కాదా? రివర్స్ టెండరింగ్ డ్రామాలో పోయిన డబ్బుల్ని ఏరుకోవటానికి కాదా? ఇవాళ ఈ దోపిడీ అంతా కూడా మీ కమిషన్ల కక్కుర్తి కాదా? పోలవరం డ్యామ్ ఎత్తు తగ్గటానికి ప్రధానమైన కారణం రాష్ట్ర ప్రజలు. మీరే ఒకసారి రాష్ట్ర రైతాంగాన్ని, రాష్ట్ర ప్రజల్ని మొత్తాన్ని కూడా చూడమని కోరుతా ఉన్నాను. ఒక మీటర్ లెవెల్ తగ్గించుకోకపోతే మునిగేది. దానికి మా భద్రాచలం టెంపుల్ కూడా ఆందోళన ఉంది అని కూడా చెప్పినాం అధ్యక్ష. వారు దాన్ని సుముఖంగానే ఉన్నారు. ఈ ఫైనల్ అగ్రిమెంట్ వచ్చినప్పుడు కేసీఆర్ ఒక మాట చెప్పాడు. నేను ఈ వాడ చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారికి, ఏం ఒక మీటర్ లెవెల్ తగ్గిపోతే పెద్ద మునిగిపోయేదండి, దానికి మా భద్రాచలం టెంపుల్ కూడా ఆందోళన ఉంది చెప్పినాను అధ్యక్ష. వారు కూడా సుముఖంగా ఉన్నారని అసెంబ్లీలో చెప్పాడు. ఆయన అసెంబ్లీలో చెప్పాడంటే మీ జాతగాని తనంతో చాలా సమస్యలు వస్తున్నాయి. మీరు కౌంటర్ చేశారా? మీరు కౌంటర్ చేయలేరు. అదే మరి కేంద్ర ప్రభుత్వం ఎవరంటే మీరు గట్టిగా అడగలేదు. ఒక్కసారి ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళాడా? ఢిల్లీ మాట్లాడాడా? మా డిమాండ్ ఒకటే తెలుసా, ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసే బాధ్యత మీది. అవర్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అండర్ లీడర్షిప్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీజీ, వీ హావ్ టేకన్ ద రెస్పాన్సిబిలిటీ టు కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్. And day and night, Honorable Chief Minister working, moving fast for his mission, for his target, for completing this project. Today I got opportunity to visit here. I understand the problems and working, and particularly I am satisfied about the heart of the work where we stand now. It is already now just completed. That is very important as far as structural engineering is concerned. నేను అడుగుతా ఉన్నా ఈ ముఖ్యమంత్రిని, 5 సంవత్సరాల్లో చంద్రబాబు గారి నాయకత్వంలో 11,537 కోట్లు పనులు జరిగాయి. 72% పనులు వెళ్ళాయి. చెప్పిన 28 సార్లు చంద్రబాబు నాయుడు గారు డ్యామ్ సైట్కి క్షేత్రస్థాయికి వచ్చారు. 82 వారాలు సోమవారం పోలవరంగా ముందుకెళ్ళాం. నువ్వు, ఈ ప్రభుత్వం, ఈ 4 సంవత్సరాల్లో మీరు చేసిన పని, మీరు తెచ్చుకున్న డబ్బులు 2,881 కోట్లు. అంటే 4 ఏళ్ళలో ఈ దద్దమ్మాసమద్ద ప్రభుత్వం 2,881 కోట్లకే పనులు తెచ్చుకోవడానికే పరిమితం అయింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 11,537 కోట్లు పనిచేసింది. ఎన్ని కారు కోతలు కూశారు? DPR 2, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ 2, 55,546 కోట్లకి చంద్రబాబు నాయుడు గారు ఆమోదం 2019 ఫిబ్రవరిలో తీసుకొచ్చారు. ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ దగ్గర, ప్రధానమంత్రి దగ్గర క్లియరెన్స్ తెచ్చుకోవాల్సిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈరోజుకి 31 మంది పార్లమెంట్ సభ్యులుండి మీరు DPR 2 ఎందుకు ఆమోదం తెచ్చుకోలేదు? ఒకటి,
13 14 అంచనాలే మేము ఒప్పేసుకున్నాం. పోలవరం డ్యామ్కి అన్యాయం జరిగిపోయింది, కారు కోతలు కోసారు. మరి వాళ్ళ 12,911 కోట్లు కేంద్ర ప్రభుత్వం మీరు దగ్గర దగ్గర 16,952 కోట్లు అడుక్కున్నారు. ఇది జాతీయ ప్రాజెక్టు. రాష్ట్ర విభజన చట్టంలో ఇరిగేషన్ కాంపోనెంట్ 100% అంటే ఏంటి, ప్రాజెక్టు ఖర్చు, ల్యాండ్ అక్విజిషన్ ఖర్చు, R&R ఖర్చు టోటల్గా మొత్తం కేంద్ర ప్రభుత్వమే ఖర్చు పెట్టాలి. అనుమతులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వమే తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ద్వారా పనులు చేయించే కార్యక్రమమే. డబ్బులన్నీ కూడా సెంట్రల్ వాటర్ కమిషను, డ్యామ్ డిజైన్ రివ్యూ ఫైన్ ప్యానలు ప్లస్ కేంద్ర ఆర్థిక శాఖకు సంబంధించిన విభాగం ఫైనాన్స్ డిపార్ట్మెంట్, కేంద్ర జలవనరుల శాఖ సంబంధిత అధికారులు ఇవన్నీ కూడా రివ్యూ చేసుకొని చెక్ చేసుకొని డబ్బులు క్లియరెన్స్ ఇస్తారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఖర్చు పెట్టిన ఏదో స్పిల్వేలో కావచ్చు, ఎర్త్ వర్క్ కావచ్చు, ఎక్స్కవేషన్ కావచ్చు, అప్రోచ్ ఛానల్ పనులు కావచ్చు, లేకపోతే డయాఫ్రమ్ వాల్ పనులు కావచ్చు, 414 రోజుల్లో జర్మనీ వారిని, ఎల్ఎన్టీ వారిని రికార్డు స్థాయిలో నిర్మాణం చేస్తే మీరు మూర్ఖంగా రివర్స్ టెండరింగ్ డ్రామా ఆడి పనిచేస్తూ ఉన్న ఏజెన్సీని నిర్దాక్షిణ్యంగా డ్యామ్ సైట్ నుంచి వెళ్ళిపోమని ఆదేశాలు ఇచ్చి 15 నెలలు డ్యామ్ సైట్లో పనులు ప్రారంభం చేయకుండా ఏజెన్సీని ఫైనల్ చేయకుండా మీరు తీసుకున్న తెలివి తక్కువ నిర్ణయాల వల్ల, జగన్మోహన్ రెడ్డి తీసుకున్న తెలివి తక్కువ నిర్ణయాల వల్ల డయాఫ్రమ్ వాళ్ళకి ఇబ్బంది వస్తే అది కూడా కేంద్ర సంబంధిత అధికారులు ఎవరైతే డిడిఆర్పి వాళ్ళు కావచ్చు, సెంట్రల్ వాటర్ కమిషనర్లు కావచ్చు, వ్యాప్కోస్ కావచ్చు, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళు చెప్పేదాకా ఈ దద్దమ్మకి అసమర్థ ప్రభుత్వానికి ఈ గైడ్ బండ్ కుంగింది కనపడలా ఈ దద్దమ్మలకి. ఆ రోజు డయాఫ్రమ్ వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఈ దద్దమ్మలకు తెలియలా. వాళ్ళు కనుక్కొని వాళ్ళు దాని మీద చర్యలు తీసుకునేపాటికి ఈ పరిస్థితి వచ్చింది. ఇవాళ దీన్నన్నీ కూడా కప్పిపుచ్చాలని ముఖ్యమంత్రి ఈరోజు మీడియా గొంతు నొక్కి, మీడియా మొత్తం ఛానల్స్లన్నీ పక్కన పెట్టి తూతుమంతంలాగా రివ్యూ చేశాను వచ్చి హోటల్ కడతాడంట. డ్యామ్ కట్టడం చేత కాదు కానీ హోటల్ కడతాడంట. 150 అడుగుల డ్యామ్ని 135 అడుగుల బ్యారేజ్ చేయటాన్ని నీకు ఎవరు హక్కిచ్చారు? పట్టిసీమ దండగన దద్దమ్మలు 786 కోట్లు పెట్టి ఇంకో లిఫ్ట్ ఎందుకు పెడుతున్నారు? పట్టిసీమ పంపులకి మోటార్లకి బూజు పట్టించిన దద్దమ్మలు ఇవాళ 786 కోట్లతో మళ్ళీ లిఫ్ట్ ఎక్కడ ఎందుకు కడుతున్నారు? ఎందుకు ఈ డ్రామాలు ఆడుతున్నారు? 300 కోట్లతో బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్ కింద మీ అయ్యా విగ్రహాన్ని ఎందుకు తయారు చేపిస్తున్నారు? 100 అడుగుల విగ్రహాన్ని ఎందుకు డ్యామ్ సైట్లో ఇప్పుడు విగ్రహాలు పెట్టాలని ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఈ 6 నెలల్లో ఆ గుంతలు పూడ్చుకుందాం, ఇసుక తోలుకుందాం, ఇసుకతో గుంతలు పూడుద్దాం. కాబట్టి మాకు 12,000 ఇచ్చేసేయండి చాలు. దగ్గర దగ్గర 20,000 కుటుంబాలు ఇవాళ మొన్న వచ్చిన వరదలకి, ఇవాళ ఎవరైతే నిర్వాసితులు 12,000 మంది నిర్వాసితులకి న్యాయం జరిగిందో ఇన్ని రోజుల్లో ఇంకా దగ్గర దగ్గర 20,000 కుటుంబాలకి ఇవాళ ఏదైతే నువ్వు చెప్తా ఉన్నా 41.15 135 అడుగులు నిర్మాణం చేసిన ఇంకా 20,000 కుటుంబాలు పైగా నిర్వాసితులు మునిగే పరిస్థితి ఉంది. మీ లైడార్ సర్వాలో అవి వచ్చినా కూడా కేంద్రం దగ్గర డబ్బులు తెచ్చుకోలేక ఇవాళ ఏదో విధంగా ఉన్న డబ్బులు కక్కుర్తిపడి ఆ ఇసుక తిందావా, ఆ గుంతలు పూడ్చుకుందావా, ఆ 2,000 కోట్లు మింగేద్దావా, ఈ గైడ్ బండ్లో డయాఫ్రమ్ వాల్ కట్టేసి డబ్బులు తినేద్దామా, ఈ గోల్ తప్ప ఏమన్నా డ్యాముకి ప్రణాళిక ప్రకారం
డబ్బులు తీసుకొచ్చే కార్యక్రమం మీరేమన్నా చేశారా? నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని, రేపు జూలైలో ఫ్లడ్ వస్తుంది, నిర్వాసితులు ఏ విధంగా కాపాడబోతున్నారు? నీ పాదయాత్రలో 1900,000 ఇస్తానన్నావు, తర్వాత 10,00,000 అన్నావు, తర్వాత ఇచ్చిన వాళ్ళకి 5,00,000 ఇస్తానన్నావు, 550 కోట్లు జీవో ఇచ్చానన్నావు. ఇంతవరకు నువ్వు ఇచ్చిన హామీ ప్రకారం ఒక్కడికైనా, ఒక్క నిర్వాసితుడికైనా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడ్డాయా? రేపు గోదావరి ఫ్లడ్ వస్తే ఆల్రెడీ వాళ్ళ గేదెలు పోయినాయి, పశువులు పోయినాయి, వాళ్ళు ఇళ్ళు వదిలేశారు, కొండలెక్కారు, గుట్టలెక్కారు, చాలా మీటింగ్స్, అన్ని రాజకీయ పక్షాలు కూడా మరి ఎన్నో మీటింగ్స్ పెట్టి నిర్వాసితుల తరపున మేము అందరం కూడా వాళ్ళకి న్యాయం చేయాలి. ఇవాళ పోలవరం డ్యాంలో మొట్టమొదటి త్యాగం చేసింది ఎవరంటే పేద గిరిజనులు, గిరిజనేతర కుటుంబాలు, గిరిజన కుటుంబాలు. వాళ్ళు త్యాగం చేయబట్టే 105,000 మంది పైగా ఉన్న వాళ్ళు త్యాగాలు చేయబట్టే ఇవాళ న్యాయం జరిగింది. ఇవాళ డ్యామ్ ఈ మాత్రం 72% వచ్చింది కాబట్టి ఆ నిర్వాసితులు న్యాయం చేయాలని అన్ని పార్టీలు ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్వాసితులు ఊసేలేదు. ఇవాళ నేను అడుగుతున్నా, మీరు ఖర్చు పెట్టిన 2,000 కోట్ల రూపాయలు డబ్బులు తేగలిగారా? 31 మంది ఎంపీలు ఉన్నారు. ఇవాళ మీరు ఖర్చు పెట్టిన డ్యాంలో డబ్బులు 2,000 కోట్లు ఎందుకు తెచ్చుకోలేకపోయారు? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఖర్చు పెట్టిన 11,537 కోట్లు ఎలా వచ్చాయి? ఎంత పారదర్శకంగా చేశాం? అన్ని పనులకు డబ్బులు వచ్చాయి. మీ దద్దమ్మలో మీరు చేసిన పనులకే ఇవాళ డబ్బులు తెచ్చుకోలేని దౌర్భాగ్య పరిస్థితి. ఇవాళ DPR2ని తాకట్టు పెట్టి ఇవాళ పోలవరం డ్యాము నిర్వాసుల త్యాగాలని పక్కన పెట్టి ఇవాళ ఈ ఎన్నికలో వచ్చేలోపు ఈ 278 రోజుల్లో ఆ ఇసుక గుంతలు పూడ్చుకోవటానికి, ఆ ఇసుక మింగటానికి, ఆ డ్యామును గాలికి వదిలేసి, నిర్వాసితులను గాలికి వదిలేసి 135 అడుగులకి 195 TMCలు నిలబెట్టాల్సిన పోలవరం డ్యాంలో కేవలం 92 TMCలకే పరిమితం అవుతున్నారు. 960 మెగావాట్ల జల విద్యుత్ని ప్రాజెక్ట్ని సంఘ నాగిచ్చాడు. ఇవాళ టర్బైన్స్ జర్మనీ, ఆ రోజు డిజైన్స్ అన్నీ ఫైనల్ అయితే ఏజెన్సీలు నెలగొట్టేశాడు. 22 కల్లా 90 960 మెగావాట్ల జల విద్యుత్ వచ్చేది. 20 జూన్ కల్లా ప్రాజెక్టు పూర్తయ్యేది. ఇవాళ నీ మూర్ఖత్వం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు, మీ మూర్ఖత్వం వల్ల, మీ తెలివి తక్కువ వల్ల, మీ చాతకాంతనం వల్ల, మీ అనుభవ రాహిత్యం వల్ల, మీ డబ్బు పిచ్చితో పోలవరం డ్యాంలో కూడా డబ్బులు తినాలనే కక్కుర్తితో, దుర్మార్గమైన ఆలోచనతో, రివర్స్ రెండరింగ్ డ్రామాతో ఈరోజు రైతాంగ ప్రయోజనాలు దెబ్బతీశారు. 50 లక్షల ఎకరాలకు నీళ్ళు వెళ్తాయి, రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది, గోదావరి పెన్న అనుసంధానం, అటు ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు మొత్తం గోదావరి నీళ్ళు వెళ్ళాయి. ఉత్తరాంధ్ర సుజిల్ స్రవంతి ద్వారా ఇటు విశాఖపట్నం, విజయనగరం, అట్లాగే శ్రీకాకుళానికి గోదావరి నీళ్ళు వెళ్ళాయి. పోలవరం లెఫ్ట్ కెనాల్ గాలికి వదిలేశావు, పురుషోత్తపట్నాన్ని మరి NGTలో పెట్టేశావు, పట్టిసీమ పంపులు మోటార్లకి తాళాలు వేసావు, ఇవాళ పోలవరం డ్యాంని బ్యారేజ్ చేసావు, 130 150 అడుగుల్లో కట్టాల్సిన డ్యాంని నీళ్లు నిలబెట్టాల్సిన 150 అడుగుల ఎత్తులో నీళ్లు నిలబెట్టాల్సిన పోలవరం డ్యాం 195 అడుగుల్ని 135 అడుగులు 92 TMCలకి కుదించి ఎంతో కొంత ఇవ్వండి మహాప్రభు. నేను అడుక్కుంది 16,952 కోట్లు, కనీసం మీరు 12,911 కోట్లు ఇస్తే చాలు. మీరు దేనికో లెక్కలు అడగమాకండి. నేను ఆ ఇసుక డబ్బులో, గుంత డబ్బులో, ఈ పొయ్యే కాలం, ఈ పొయ్యేలోపు అవి పూర్తి చేసుకొని ఈ రివర్స్ డ్రామాలో ఆ డబ్బులన్నీ కూడా కొట్టేసే కార్యక్రమంలో భాగంగానే
జగన్మోహన్ రెడ్డి గారి పోలవరం పర్యటన జరిగింది.